హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్స్ మా ఈ వీడియోలో. సడన్గా బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి? ఎందుకని ఏషియన్ మార్కెట్స్ డల్ అయ్యాయి. సో మనకి నిఫ్టీ గాల్లోనే ఓపెన్ అయ్యింది, హయ్యర్ లెవెల్లోనే ఓపెన్ అయ్యి ఎందుకని డిప్ అయ్యి కొట్టుమిట్టాడుతూ ఉంది. సో రంగుల రాటం లాగా మారిన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే చైనాకు సంబంధించిన పిఎంఐ డేటా వచ్చింది, సో అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది ఫర్దర్గా, సో అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఫిడిలైట్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది, సో ఎల్ఎన్టీకి సంబంధించిన అప్డేట్ ఉంది, సో అరవింద్ ఫ్యాషనింగ్ అలాగే వేదాంత ఫ్యాషన్స్ వీటికి సంబంధించిన Q2 ఎర్నింగ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీస్ గురించి సూటిగా మాట్లాడుకుందాం. పదండి చూడండి మనసు, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను చెప్పను. సో మీరు కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక ఒక 3-4 వీడియోస్ చూడండి లాస్ట్, ఆటోమేటిక్గా ఏంటంటే మీరే సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో ఇక్కడ మూమెంటం చూసారా, 19,106, 105 ఇలా కనిపిస్తుంది కదా. సో అంటే నేను వీడియో చేస్తున్నప్పుడు ఏంటంటే లైవ్లో రికార్డింగ్ చేసేటప్పుడు 25 అయింది. ఇంకా ఏంటంటే మార్కెట్ క్లోజ్ అవ్వాలంటే 1.5 అవర్ దగ్గరగా ఉంది కదా. సో అయితే ఏంటంటే మనకి హయ్యర్ లెవెల్లోనే ఓపెన్ అయింది, కానీ డిప్ అయ్యి కొట్టుమిట్టాడుతూ ఉంది. సో దీనికి కారణాలు ఏంటి అనేది సో మనం చూస్తే కనుక ఒకసారి చూడండి. సో నాకైతే పెద్ద బ్యాడ్ న్యూస్ ఏం కనిపించలా. ఇక్కడ చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా, సో అది ఎంత వచ్చింది అనంటే ఎస్టిమేట్ ఏమో 50.2% ఎస్టిమేట్ చేస్తే ఏంటంటే ఇది 49.5% వచ్చింది. సో యాక్చువల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అనేది 50% పైన అబౌవ్ ఉందనుకోండి, 50 అబౌవ్ ఉంటే కనుక సో ఎకానమీ గ్రో అవుతుంది అని. అలాగే ఏంటంటే సో మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అనేది 50 కన్నా అండర్లో ఉందనుకోండి, సో ఎకానమీ షింక్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ కన్సిడర్ చేస్తారు. కానీ ఒక్క మంత్ డేటాని బేస్ చేసుకొని అలా చెప్పాలని లూలేం లేదు. సేమ్ థింగ్ ఏంటంటే మన కంట్రీ డేటా అసలు కాదు. కాకపోతే సో ఏషియన్ మార్కెట్ అన్నీ కూడా ఏంటంటే ఎర్లియర్గా ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడైతే చైనా ఆల్మోస్ట్ ఏంటంటే రికవర్ అయ్యింది, సో వాళ్ళ ఇండెక్స్ అనేది రికవర్ అయ్యింది. ఇక్కడ థింగ్ ఏంటంటే నాకు దీనికి మించిన బ్యాడ్ న్యూస్ అయితే ఏమీ కనిపించలేదు. సేమ్ థింగ్ ఏంటంటే ఇది 1 డే ఎఫెక్ట్ చేసే న్యూస్. మరి మన చార్ట్ ఏం చెప్తుంది, మన చార్ట్లో ఎందుకని అంతలా సెల్ ఆఫ్ వస్తుంది, సో ఆ విషయాల గురించి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. పదండి స్టూడెంట్స్, ఎక్స్టర్నల్గా బ్యాడ్ న్యూస్ దానికి నిజంగా ఇంపాక్ట్ అయ్యేటట్లుంటే కనుక మందు కూడా సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వాలి. చూడండి ప్రీవియస్ క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్ కదా, ప్రీవియస్ డే క్లోజింగ్ ఇక్కడుంటే అంటే 19,140 క్లోజ్ అయింది. ఇక్కడుంటే ఏంటంటే మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, వాళ్ళ ఓపెనింగ్ సో 19,232 ఓపెన్ అయింది. చూడండి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్న పాయింటే మళ్ళీ ఒక్కొక్కసారి రిపీట్ చేస్తున్నాను. ప్రీ మార్కెట్ వీడియో మీరు చూసే ఉంటారు, సో మనం చేసిన వీడియో ప్రీ మార్కెట్ మీద చూసే ఉంటారు, ప్రీ మార్కెట్లలో బై ఆర్డర్లు సెల్ ఆర్డర్లు ఎట్లా ఉంటాయి అనేది. సో ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఇన్ కేస్ నేను ఈ వీడియో మీరు ఎండ్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఇక్కడ ఎండ్ కార్డులో పోస్ట్ చేస్తాను, ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది ఆ వీడియో చూడండి. సో ఇక్కడ ఇంతకీ ఏంటంటే సో ప్రీ మార్కెట్లో ఏంటంటే బై ఆర్డర్లు సెల్ ఆర్డర్లు ఉంటాయి, ఇనిషియల్ ప్లేయర్స్ కానీ ఎవరైనా కానీ. సో మనకి హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యింది అని అంటే అర్థం ఏంటంటే సో మనకి నిన్న క్లోజింగ్ దగ్గర కన్నా కూడా ఏంటంటే హయ్యర్ లెవెల్లో ఏంటంటే ఎక్కువ మంది బయర్లు సెల్లర్లు ఉన్నారని అర్థం. సో అంటే ఎక్కువ మంది పీపుల్ మనకి హయ్యర్ లెవెల్లో కూడా బై చేయడానికి ఇష్టపడుతున్నారు, కాబట్టి ఏంటంటే సో మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది. సో మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు బయర్లకు తగ్గట్టుగా సెల్లర్లు కూడా అక్కడ ఈక్వలెంట్గా దగ్గరగా ఉంటేనే సో అక్కడ ఓపెన్ అవుతుంది మార్కెట్. సో నిన్న క్లోజింగ్ దగ్గర కాకుండా గ్యాప్స్ అప్లో ఓపెన్ అయింది అని అంటేనే సో ఆల్రెడీ ఏంటంటే మార్కెట్లో డిమాండ్ని చూపిస్తుంది. హయ్యర్ లెవెల్లో నిలబడకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఈక్వలెంట్గా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఒక్కసారి ఈక్వలెంట్గా సెల్ ఆర్డర్స్ ఉండకుండా సో అక్కడి నుంచి కూడా పైకి వెళ్తుంది. అంతలా ర్యాలీ అవ్వడానికి ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ సపోర్ట్ చేయట్లేదు. సో అందువల్ల ఏంటంటే సో హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డిప్ అయింది, అది కారణం. అయితే ఏంటంటే సో ఇక్కడ ఏదైతే ఉందో 18,915 అనుకున్నాం కదా, ఈ గ్రీన్ క్యాండిల్ కింద అనేది ఇనిస్టిట్యూషనల్ ప్లేయర్స్ అంటే ఎఫ్ఐఐస్ ఏంటంటే సో మార్కెట్ ఏంటంటే ఇక్కడ బోటం అయినప్పుడు వాళ్ళు మిస్ అయ్యారు. సో దీనికోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఇవాళ కూడా ఏంటంటే దానికోసమే ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే హెవీగా ఏంటంటే బయింగ్ జరుగుతుంది, రిలయన్స్లో కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కావచ్చు, అదానీ పోర్ట్స్లో కావచ్చు, అలాగే టీసీఎస్ కానీ వీటిలన్నింటిలో కూడా ఏంటంటే సో మనకి లోయర్ లెవెల్లో నుంచి బయింగ్ వస్తుంది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ హయ్యర్ లెవెల్లో బై,
సో లోయల్ లెవెల్ నుంచి బయ్యింగ్ వస్తుంది అంటే డిఐస్ నుంచి ప్రతిఘటన కూడా అలాగే ఉంది. అలాగే ఏంటంటే టూ మచ్గా వాళ్ళు ఫోర్స్ఫుల్గా సెల్ ఆఫ్ చేసి కిందకి తీసుకొచ్చారనుకోండి, సో అంటే ఒక కారణం ఉంటే తీసుకురాగలరు, సో అలా కారణం లేకుండా ఎలా పడితే అలా ఫోర్స్ఫుల్గా నెట్టారనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే సెబీ నుంచి ఏంటంటే వార్నింగ్స్ వస్తాయి. సో అందువల్ల ఇనిషియల్ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు హెవీగా సెల్ ఆఫ్ చేస్తున్నా కూడా ఒక ప్రాపర్ కారణం చూపించి దొరికితే కనుక వాళ్ళు చేస్తారు, లేకపోతే ఏంటంటే చాలా కష్టం. సో సేమ్ థింగ్ ఏంటంటే ఇవాళ మరి ఎంట్రీ ఏమైనా దొరుకుతుందా లేదా అనేది చూడాలంటే లాస్ట్ 1.5 అవర్ ఇక్కడ నుంచి చాలా కీగా అబ్జర్వ్ చేయాలి. ఏదన్నా ఫోర్స్ఫుల్గా నెట్టినా సో ఈ క్యాండిల్ లో నుంచి మళ్ళీ బయ్యింగ్ వస్తుంది. సింగిల్ ట్రేడ్ ఎవరైతే మిస్ అయ్యారో అని అనుకుంటున్నారో వాళ్ళకి ఆపర్చునిటీ దొరకాలి అని అంటే ఎఫ్ఐఎస్ కొంచెం గట్టిగా నెడితే బాగుండు, కానీ డిఐస్ నుంచి కింద ఏంటంటే అంటే లోయర్ లెవెల్లో ప్రతిఘటన ఎదురవుతుంది వాళ్ళకి, కాబట్టి ఒక స్థాయికి మించి ఆర్డర్స్ అనేది ఎఫ్ఐఎస్ రిలీజ్ చేయలేరు. సో రూల్స్కి అగెయినిస్ట్ అనమాట. సో చూద్దాం అయితే ఏంటంటే మరి నిఫ్టీ సో ఇక్కడ దాకా దొరుకుతుందా లేదా అని అంటే సో దానికి అడ్డంకులుగా ఏంటంటే కొన్ని కనిపిస్తున్నాయి ఫ్యాక్టర్స్, అవి ఏంటి అనేది నేను చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ కింద ఈ టెయిల్ కింద కూడా లోయర్ లెవెల్లో ఆర్డర్స్ హెవీగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఏంటంటే నిఫ్టీ షార్ట్ చేయాలన్నా కూడా సో అంటే ఒకవేళ కింద పడ్డా కూడా ఏంటంటే షార్ట్ చేయాలనే డేర్ అనేది నేను చెయ్యను, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది సపోర్ట్ చేయట్లేదు, అపోజ్ చేస్తుంది. అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు, అదానీ పోర్ట్స్, రిలయన్స్ వీటిలో కూడా ఏంటంటే లోయర్ లెవెల్లో బయ్యింగ్ ఉంది. సో డే లోస్లో ఇవాళ కాబట్టి ఏంటంటే సో నేను అటువైపు ఆలోచించట్లేదు అనమాట. ఏదైనా డిప్ వస్తే బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాను. అట్లాగే ఏంటంటే ఏదైనా డిప్ వచ్చి ఈ క్యాండిల్ లో టచ్ అయినా కూడా ఏంటంటే సో హార్డ్లీ ఏంటంటే ఇదే బోటం, సో నష్టమైతే ఏమీ ఉండదన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఏదైనా బోటము అంటే ఇది ఏదన్నా డిప్ అయితే ఇక్కడ 18,915 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ కోసం అనేది నేను చూస్తున్నాను, పడాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఇక్కడ దొరికితే కనుక నేను ట్రేడ్ ప్లాన్ చెప్తాను. అయితే రేపు ట్రేడ్ చేయాలి అనంటే మనం డే ఆఫ్టర్ టుమారో మనం ఏం చేయాలంటే ఫెడ్ మీట్ ఈవెంట్కి ముందు సో యుఎస్ మార్కెట్లో కదలికలు ఏంటి, యుఎస్ మార్కెట్లో ఓవరాల్గా ఇంటెన్షన్ ఏంటి, అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్యాండిల్ ఇంటెన్షన్ ఏంటో చూసి అప్పుడు మాత్రమే నా వ్యూ ఇస్తాను. సో అలాగే మీరు సో టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే అప్డేట్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా, సో టెలిగ్రామ్ గ్రూప్లో మనం సో అప్డేట్స్ ఇచ్చాము అన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్లీ మార్నింగ్ సో చూశారు కదా. సో ఎర్లీ మార్నింగ్ మనం చెప్పిన దగ్గర ఫస్ట్ ఎంట్రీ దగ్గర నుంచి బౌన్స్ కూడా 50 పాయింట్స్ వచ్చింది. సో అయితే మనం సెకండ్ ఎంట్రీ కోసం చూసాము, సెకండ్ ఎంట్రీ నుంచి సో అంతగా జంపు రాలేదు, అట్లానే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. అందువల్ల ఏంటంటే ఒక 10 పాయింట్ల పైన అంటే కాస్ట్ టు కాస్ట్ అని చెప్పి అనుకోవచ్చు, కాస్ట్ టు కాస్ట్ దగ్గర ఏంటంటే మనం సో ఎగ్జిట్ తీసేసుకున్నాం అనమాట. సో ఎవరైనా ఫస్ట్ ఎంట్రీ వంద ఎంట్రీ దగ్గర ట్రేడ్ తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా నష్టమేం లేదు. సో అయితే మీరు ఇచ్చిన ఎంట్రీ మిస్ అవుతుంది, ప్రాఫిట్లు మిస్ అవుతున్నావు అంటే చూడండి ప్రతి ట్రేడు ప్రతి థింగ్ వస్తే సో మనకి హైయెస్ట్ సక్సెస్ఫుల్ అయిన పీపుల్ వరల్డ్లో 18-20% సిఏజీఆర్ ఎందుకు తీస్తారు, సో అలా సాధ్యం కాదు. సో మార్కెట్ వెంబట వెంపర్లాడద్దు, పోయిపోయేదే ఉండదు, పోయిపోద్దని దాని వెంబడి ఎమ్మడబడ్డాం అనుకోండి ఏమవుతుంది చెప్పండి. సో నిన్న అందలేదు కదా అని చెప్పి మార్కెట్ నిన్న డే హైలో నిన్న ఎంటర్ అయి ఉంటే సో అంత మనకి ఎడ్జ్ ఉండేది కాదు కదా. సో అందువల్ల ఏంటంటే లాస్ట్ 1.5 అవర్లో మూమెంట్ చూసి సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ అనుకూలంగా ఉంటే తీసుకుందాం. సో నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, సో అనుకూలంగా లేకపోతే కనుక దట్ ఈస్ ఫైన్. సో ఇంకొక రోజు ఆపర్చునిటీ చూద్దాం. సో మనెవరు వెనకాల ఎవరిని మనం ఒత్తిడి పెట్టట్లేదు కదా, అదనమాట. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, ఇక్కడ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను లింక్ని, సో దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. చూడమెంట్స్, అలాగే మనకి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేస్తాం. సో నవంబర్ 3rd బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇనిషియేషన్ ప్లేయర్స్ ఆర్డర్స్ ఎట్లా సో ఇంత కాన్ఫిడెంట్గా అడ్వాన్స్గా మన ఛానల్లో చెప్పడం అనేది మీరు బహుశా ఎక్కడ చూడరు, ఎక్కడ ఉండదని నేను అన్న కానీ బహుశా మీరు ఎక్కడ చూడరు. సో అయితే ఏంటంటే ఇక్కడ థింగ్స్ నేనే ట్రైనింగ్ చెప్తాను, 30 అవర్స్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను మా టీమ్ది, మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే మెసేజ్ చేసి అడిగి పేమెంట్ చేసి నవంబర్ 3rd బ్యాచ్కి అడ్వాన్స్గా రిజిస్టర్ అవ్వచ్చు. చూడమెంట్స్, అలా మళ్ళా నిఫ్టీ దగ్గరికి వద్దాం. సో ఇక్కడ చూడండి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్, అంటే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అని అంటే సో అచీవ్ రెవెన్యూ లెవెల్స్ ఆఫ్ ది లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ ఇయర్ కూడా అంతే రెవెన్యూలో పెద్ద తేడా లేనప్పుడు పీపుల్ ఇంట్రెస్ట్ చూపించరు ఆ విషయం అనేది అర్థం చేసుకోండి. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 24 మార్జిన్ అనేది 12-12.5 రేంజ్లో ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మార్జిన్ అనేది ఎక్స్పాండ్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారనమాట. సో గోకుల్ దాస్ మేనేజ్మెంట్ చెప్తున్న థింగ్ చూడండి, ఓవరాల్గా రెవెన్యూ ఫ్లాట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారు, ఆ అప్డేట్స్ ఇక్కడ చూడండి. అలాగే వేదాంత ఫ్యాషన్స్, సో దాని యొక్క క్యూ రిజల్ట్స్ చూడండి. సో రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్ అయింది, ప్యాడ్ చూస్తే కనుక అది కూడా ఏంటంటే
సో డౌన్ అయిపోయింది 28.9%. ఇప్పుడేమో 49 crores నిలబడింది. ఎర్లియర్గా సో లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో 69 crores అనమాట. సో అలాగే మార్జిన్స్ కూడా తగ్గాయి. సో అదే కారణంగా మనకి అర్థమవుతుంది అనమాట వేదాంత ఫ్యాషన్స్ యొక్క క్యూ టూ అప్డేట్గా చూడండి. అలాగే అరవింద్ ఫ్యాషన్స్ యొక్క క్యూ టూ అప్డేట్స్. సో రెవెన్యూ చూడండి, రెవెన్యూలో మనకి డిప్ అయిపోయింది. సో 11% డిప్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ప్యాడ్ చూస్తే సో 36% డిప్ అయింది. సో అట్లాగే మార్జిన్ కూడా చూడండి, సో మార్జిన్ అనేది పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయినా కూడా ఏంటంటే సో ఇక్కడ వీళ్ళు ప్యాట్ అనేది సో చూడండి, ప్యాట్ అనేది తగ్గింది. మనం డీపర్గా చూస్తే ఏంటంటే మనకి కారణం ఏంటంటే తెలుస్తుంది. ఎందుకంటే ఎబిటా బాగుంది కదా, డీపర్గా థింగ్స్ ఏంటో చూస్తే అర్థమవుతుంది. అరవింద్ యొక్క క్యూటూ రిజల్ట్స్గా అప్డేట్గా చూడండి చూడండి మనసు. అలాగే దాని తర్వాత సో ఎల్ఎన్టీకి సో అల్ట్రా మెగా కాంట్రాక్ట్ అనమాట మిడిల్ ఈస్ట్ నుంచి. సో దేనికి సంబంధించి అంటే హైడ్రో కార్బన్ బిజినెస్కి సంబంధించి. సో అది అప్డేట్గా చూడండి, ఎల్ఎన్టీకి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడండి. అంతేగాని దాన్ని వెళ్ళి బై చేయొద్దు. న్యూస్ అప్డేట్ పాజిటివ్ అయినంత మాత్రాన మనం అనుకున్నట్లు ఎంట్రీ ఎగ్జిట్ దొరకాలంటే దొరకదనమాట. చూడండి సార్, నిఫ్టీ గురించి మరొకసారి చూసే ముందు సో మన వ్యూస్ నచ్చి మనతో పాటు ట్రావెల్ చేయాలి అంటే సో నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడాలన్నా, అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు అటెండ్ అవ్వాలన్నా లైఫ్ టైం ఫ్రీ. సో మీరు చేయాల్సిందల్లా జరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ కింద ఉన్న నెంబర్కి ఏంటంటే వాట్సాప్ చేయండి మీరు ఐడీని. ఒకసారి గ్రూప్లోకి వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. గ్రూప్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా రీసెంట్గా 2-3 months. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ అప్డేట్స్ కనిపిస్తూ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడే ఇస్తాం. లైఫ్ టైం ఆపర్చునిటీ కదా, మనకేమీ రూల్ ఏం లేదు ఈ మంతే చేయాలి ఈ డేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని. కాబట్టి ఏంటంటే ఆపర్చునిటీ ఎప్పుడు వస్తే అప్పుడు పోస్ట్ చేస్తాం వ్యూస్. అందువల్ల ఓపిక్గా ఉండాలన్నమాట. ఏదైనా సరే ఒక 6 months to 1 year పైన ఉంటేనే మన గ్రూప్లో మీకు ఆ గ్రూప్ యొక్క అడ్వాంటేజెస్ అనేవి తెలుస్తాయి అన్నమాట. అంతేకాని కొత్తగా వచ్చాం ఏం అప్డేట్స్ లేవు అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. చాలా ఎప్పుడు కూడా పొరపాటుగా ఏంటంటే అర్థం చేసుకోవద్దు. మీరు అనుకోవడంలో తప్పలేదు, కాకపోతే ఏంటంటే ఇది ఎక్స్ప్లెనేషన్. చూడండి సార్, నిఫ్టీ 19,118 సో అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంది. సో అండ్ లోయర్ లెవెల్ నుంచి బయింగ్ వస్తూ ఉంది. సో ఎఫ్ఐఎస్ ఏంటంటే చివరి మూమెంట్ లేదని అటెంప్ట్ చేస్తారా లేదా చూద్దాం. సో అదనమాట. సో కాబట్టి ఇదని ఆపర్చునిటీ వస్తేనే స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ, లేకపోతే లేదు. ఆల్రెడీ ఏంటంటే సో ఈ లెవెల్లో ఈ క్యాండిల్ లోయర్ లెవెల్లో దగ్గర దగ్గరగా ఈ క్యాండిల్ మిడిల్లో ఎంట్రీ ఎవరైనా తీసుకుంటే లాంగ్స్లో వాళ్ళు యూ కెన్ కీప్. సో మార్కెట్ ఏంటంటే సో పైకే ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు అని చెప్పి చెప్తానమాట. సో ఏదైనా ఆపర్చునిటీ వస్తే చూద్దాం, ఇది దొరికినా ఇది డిప్ అయినా మళ్ళీ పైకే వెళ్తుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు, డిప్ అయినా పైకే వస్తుంది అనమాట. సో బోటం అయ్యేటప్పుడు ఈ వోల్టాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేసేదే. అందులో ఎఫ్ఐఎస్ ఏంటంటే స్ట్రాంగ్గా సో ఎఫ్ఐఎస్కి ఏంటంటే జలక్ ఇచ్చారు డిఐఎస్, అందువల్ల జరుగుతుంది అనమాట ఇది. సో మీకు ఎఫ్ఐ డేటా పాజిటివ్గా రావాలి, నేను డేటా క్లియర్గా ఎఫ్ఐ డేటా బాగుంటేనే కొంటాను అని అంటే అది నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హైకి వచ్చి కనిపిస్తుంది అనమాట, అప్పుడు కొంటారు వచ్చి. సో లేదా నిఫ్టీ 19,500 దాటితే, 19,500 దాటిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి బూడిద. సో ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ బజ్లో ఉన్నాం. తేడా పడుతున్నప్పుడు ఎర్లీగా ఐడెంటిఫై చేసి బయటకు వచ్చి షార్ట్ సెల్ చేయడమే అంతే, అంతేగాని కాబట్టి మనం ఏదో ఒక లెవెల్ కోసం వెయిట్ చేయాలంటే కష్టం అనమాట. మీరు చూడండి ఎప్పుడైనా మార్కెట్ని ఉన్న దగ్గర నుంచి చెడిపోవాలని చూస్తుంది ఇంటెన్షన్ ఏంటి. గ్లోబల్గా ఏదన్నా ప్రాబ్లం ఉందా అంటే మేజర్గా ఉండే ప్రాబ్లమ్స్, ప్రతిరోజు బ్యాడ్ న్యూస్లు గుడ్ న్యూస్లు వస్తాయి, అవి చదువుకుంటే మనకేం బెనిఫిట్ ఉండదు కదా. కాబట్టి ఏంటంటే క్యాండిల్ ఇంటెన్షన్ అనేది పైకే, ఏదైనా డిప్ వచ్చినా రేపు డిప్ వచ్చినా కూడా ఇంటెన్షన్ పైకే ఉంది. సో ఏదైనా తేడా ఉంటే తప్ప నేను వ్యూ చేంజ్ చేయను, మీకు తెలుసు కదా. ఒక కంటిన్యూగా బై ఉంటే బై పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను, డ్రాప్ ఉంటే డ్రాప్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను, అంతేగాని ఎవ్రీడే చేంజ్ చేయను. సేమ్ థింగ్ ఏంటంటే మనకు ఇలాంటి రెసిస్టెన్స్ సపోర్ట్ అట్లాంటివి ఏం మార్కెట్లో పనిచేయవు. ఇన్ఫ్యాక్ట్ నిజంగా మనం 19,300 లేకపోతే 19,400 రెసిస్టెన్స్ అని చెప్పి దాన్ని దాటేదాకా ఆగాం అనుకోండి, అది దాటి నాకేంటంటే సడన్గా చంపుకుంటుంది నెక్స్ట్ రోజు, ఏది గిఫ్ట్ నిఫ్టీలోనే కొట్టేస్తుంది. మనకేం ఎంట్రీ అంత కూల్గా అయ్యా మీరు సో వెయిట్ చేస్తున్నారు కదా 19,300 దాటేదాకా, దాటిన తర్వాత రండి కొనుక్కోండి అని చెప్పి అవకాశం ఇవ్వదు. అందరికీ తెలిసిన న్యూస్ అప్డేట్తో, అందరికీ తెలిసిన లెవెల్స్తో, అందరూ ఫాలో అయ్యే లాజిక్స్తో స్టాక్ మార్కెట్లో గెయిన్ చేయడం అనేది అసాధ్యం. ఆ విషయం మీకు కూడా తెలుసు. బాయ్ ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.